తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర్లో ర్యాబిస్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని పశు సంవర్ధక శాఖ ఆలమూరు ఏడిఏ రామకృష్ణ అన్నారు. మండలంలోని అంగర పశు వైద్యశాలలో జునోసిస్ డే సందర్భంగా ప్రత్యేక వాక్సినేషన్ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. కుక్కలకు ర్యాబిస్ వ్యాక్సిన్ ను వేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ పశువులు పక్షుల నుండి వ్యాపించే వ్యాధులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. పాడి పశువుల నుంచి క్షయ, బ్రూసెల్లోసిస్, ఆంత్రాక్స్ వ్యాధులు సంక్రమిస్తాయన్నారు. జూనోసిస్ డే అంటే జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధి. అది జూలై 6వ తారీఖున ఎందుకు చేస్తున్నారంటే లూయిస్ పాక్చర్ అనే శాస్త్రవేత్త రేబీస్ వ్యాక్సిన్ కనుక్కొని మొట్టమొదటి డోసు జూలై 6వ తారీఖు 1985లో ఒక బాలునికి ఫస్ట్ డోస్ ఇవ్వడం జరిగింది. అందువలన ప్రతి సంవత్సరము జూలై 6వ తారీఖు ప్రపంచ జూనోసిస్ డే చేస్తారు. ఇందులో ఏంటంటే రకరకాల జబ్బులు ఉన్నాయి జంతువుల నుంచి మనకు సంక్రమించేవి. వాటిలో కొన్ని డేంజరస్ అంటే చాలా ప్రమాదకరమైనవి. వాటిలో మొదటిది ఏంటంటే రేబీస్ వ్యాధి. ఈ రేబీస్ వచ్చిన కుక్కలు మనుషులు కనుక కరిసినట్లయితే 100కు 100% చనిపోవడం గ్యారెంటీ. అలా చనిపోకుండా ఉండాలంటే వ్యాక్సిన్ వేయించుకోవాలి. అది కూడా ఏంటి 24 గంటల్లో. ఈ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల మీకు చనిపోకుండా ఆ వ్యక్తిని కాపాడడానికి అవకాశం ఉంది. అలాంటి వ్యాక్సిన్ మొట్టమొదటి డోసు లూయిస్ ప్యాచర్ గారు ఫ్రాన్స్లో ఒక చిన్న బాలునికి ఈరోజు చేయడం జరిగింది. అందువలన ప్రపంచ జూనోసిస్ డే ఇవాళ చేసుకోవడం జరుగుతుంది. వాటిలో ముఖ్యంగా వచ్చే జబ్బులు ఏంటంటే బ్రూసెల్లా. ఇది పాలల్లో నుంచి మనుషులకు వస్తుంది, ఆవు పాలు కానీ గేదె పాలు కానీ. అలాగే ఆంత్రాక్స్ చనిపోయిన షీప్ ఆర్ గోట్ మాంసం తినడం వలన మనకు రావడానికి అవకాశం ఉంది. అలాగే ర్యాట్స్ వలన లెప్టోస్పైరసిస్ వస్తుంది. ఇది పిల్లల్లో